మనం ఓవర్గా కాంప్లికేట్ చేసుకుంటాం కానీ లైఫ్ చాలా సింపుల్ ఏమోనండి. నచ్చిన పని చేయడానికి ఆ రీజనో ఈ రోజునో వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు లేకపోతే ఈ సిచ్యువేషన్ ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, ఒకవేళ స్టార్ట్ చేస్తే వాళ్ళు అదంటారా ఇదంటారా అని బోల్డ్ అన్ని క్వశ్చన్స్ కాన్ఫ్లిక్ట్స్ మధ్య మనం చేయాలనుకునే పని మాత్రం చేయడం మానేస్తున్నామండి. కానీ ఈ పర్టికులర్ స్టోరీ వింటే వావ్, ఇస్ ఇట్ దిస్ సింపుల్ అని అనిపిస్తుంది. సో యా, నేను మళ్ళీ వచ్చేసాను. దిస్ ఇస్ సంవేద్, మీరు వింటున్నది క్యాంప్ ఫైర్ స్టోరీస్. ఈ స్టోరీ ఇద్దరు నేవల్ కమాండర్స్ క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చుంటున్నప్పుడు, నేను వెళ్ళి జాయిన్ అయినప్పుడు విన్న స్టోరీ అన్నమాట. దిస్ ఇస్ సో ఇంట్రెస్టింగ్ అండి. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మోర్ దాన్ 25 ఇయర్స్ అంట. ఇట్ స్టార్టెడ్ ఇన్ 1997 వెన్ 1% వెంట్ ఫర్ అన్ ఇంటర్వ్యూ టు జాయిన్ ద ఇండియన్ నేవీ. సో ఇండియన్ నేవీని జాయిన్ అవ్వడానికి ఆల్మోస్ట్ మెడికల్ ఎగ్జామ్ అన్ని క్లియర్ చేసి తను ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఫైనల్లీ ద ఇంటర్వ్యూవర్ వాస్ హిస్ ఫ్రెండ్ హూ వాస్ సిట్టింగ్ అలాంగ్ విత్ హిమ్ ఇన్ ద క్యాంప్ ఫైర్ రైట్ నౌ. ఆ ఇంటర్వ్యూయర్ ఇంటర్వ్యూని అడిగిన ఫస్ట్ క్వశ్చన్, నీ పేరేంటి అని. వెంటనే ఈ ఆన్సర్డ్, వైష్ణవ్ కామత్ అని. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇంటర్వ్యూయర్ పేరు మహేష్ కామత్. సో ఈ కామత్ కలిసే అనే ఒక క్యూరియాసిటీతో అడిగాడు అనమాట, నువ్వు ఎక్కడి నుంచి అని. తను చెప్పాడు, పోర్ బందర్ దగ్గర సో అండ్ సో విలేజ్, ఒక చిన్న విలేజ్ ఉంటుంది అక్కడి నుంచి అని చెప్పేసి. ఇతను ఇంకా ఎక్సైట్ అయ్యి, నీకు పలానా ప్రశాంత్ కామత్ అని తెలుసా అని అడిగితే, సార్ గురువు గారు మీకు గుర్తుందో లేదో నేను ఆల్రెడీ మీ ఇంటికి వచ్చానండి, మన ఇద్దరికి ముందే పరిచయం ఉందండి, మీకు గుర్తులేనట్టుంది అని చెప్పి వైష్ణవ్ అన్నారండి. ఆ మూమెంట్ లో ఆ ఇంటర్వ్యూ అంతా సజావుగా జరిగిపోయింది. ఆబ్వియస్లీ ఇంటర్వ్యూలో మన వైష్ణవ్ ఈజ్ సెలెక్టెడ్ బై ద ఇంటర్వ్యూ ప్యానల్. అప్పుడు మొదలైన ఫ్రెండ్షిప్ ఇప్పటి వరకు ఉందంటండి. ఇట్స్ మోర్ దాన్ 25 ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్. I'm so glad to share about this. అందులోని మహేష్ అనే పర్సన్ కి ఇప్పుడు అరౌండ్ 60 ఇయర్స్ ఉంటాయి. దిస్ వైష్ణవ్ హ్యాస్ అరౌండ్ 50 to 55 ఇయర్స్, ఆ ఏజ్ లో ఉంటారు. వాళ్ళిద్దరు బీభత్సమైన ట్రావెలర్స్ అండి. ఎంత ట్రావెలర్స్ అంటే, ఒక్కలే కారు వేసుకుని బైక్ వేసుకుని అలా వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయే దారిలోని ఒక చిన్న రూట్, ఆఫ్ రూట్ కనిపిస్తే అందులోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న జనాలతో ఇంటరాక్ట్ అయిపోయి అక్కడ నైట్ స్టే ఉండిపోయి మార్నింగ్ అక్కడ చుట్టుపక్కల ఏరియాస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుని వచ్చేసి మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికి వెళ్ళే జర్నీ అనమాట. అంటే ఇన్ని రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవాలి, ఈ పర్టికులర్ ప్లేసెస్ మాత్రమే కవర్ చేయాలి అనే కాన్సెప్ట్ ఉండదు. జీవితం ఏ చూపిస్తే అది చూసేయాలనే కాన్సెప్ట్ అనమాట. సో ఇద్దరికి ఒకే మైండ్ సెట్ ఉండడంతో ఇద్దరు బాగా సింక్ అయ్యారనమాట. వాళ్ళిద్దరిలో ఒకరు లేలాదాక్ ట్రిప్ బైక్ ట్రిప్ చేసి వచ్చేసారు. రీసెంట్లీ స్పిటి వ్యాలీ ఒక్కలే కార్లో వెళ్ళి వచ్చేసారు. ఇలాగా జరుగుతుందన్నమాట. ఐ వాజ్ షాక్డ్. నేను స్టార్టింగ్లో జీవితంలో చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని విషయాల మధ్య మనం తీసుకునే డెసిషన్ ఉంటుంది అని చెప్పి చిన్న ఇంట్రో ఇచ్చి, ఈడేంటి వీళ్ళు ఫ్రెండ్షిప్ గురించి వీళ్ళు ట్రావెలింగ్ గురించి మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. నాకు అప్పటికి వచ్చిన డౌట్ ఏంటి అంటే, ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇప్పుడున్న పరిస్థితుల్లోనే అలా ఒకసారి ఫ్యామిలీతో టూర్ వెళ్ళడమే చాలా కష్టమైంది ఆ టైంలోని. హౌ కుడ్ యూ మేనేజ్ ట్రావెలింగ్ వితౌట్ యువర్ ఫ్యామిలీ? వాళ్ళిద్దరు మాత్రమే వచ్చారండి ఆ రోజు మా రిసార్ట్కి. నేను షాక్ అయిపోయాను అనమాట. అసలు ఈ ఏజ్ గ్రూప్లోని వాళ్ళు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ రావడం అదే ఫస్ట్ టైం ఏమో నేను చూడడం. వాళ్ళిద్దరు చాలా చిల్గా ఉన్నారు. సో అలా అడిగి వెంటనే అడిగాను, సార్ మరి ఫ్యామిలీస్ లేకుండా మీరు ట్రావెల్ చేసేస్తున్నారు, ఇంట్లో ఎలా ఒప్పుకుంటున్నారండి, హౌ డిడ్ యూ మేనేజ్ దిస్ అని చెప్పి అడిగితే, అందులో పెద్ద ఆయన మూడు ముక్కలు తేల్చేశారండి. ఆయన ఏమన్నారంటే, ఫస్ట్ నీకేం కావాలో నీకు తెలియాలి, సెకండ్ నీకేం కావాలో నీకేం ఇంట్రెస్టో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి, మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నీ మీద డిపెండ్ అయిన వాళ్ళు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏం కావాలో నువ్వు ఇచ్చేయాలి. నాకు ఒక్కడనే ట్రావెల్ చేయడము లేకపోతే ఫ్రెండ్స్తో ట్రావెల్ చేయడము ఇష్టం. ఈ విషయం నేను మా ఫ్యామిలీ మెంబర్స్కి ముందే చెప్పేసి ఉంచాను. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను ఒక టూర్ ఫ్యామిలీతో వెళ్తే ఇంకో టూర్ ఫ్రెండ్స్తో వెళ్తాను. సో ఫ్యామిలీ హ్యాపీ, నేను హ్యాపీ, నా ఫ్రెండ్స్ హ్యాపీ, యాజ్ సింపుల్ యాజ్ దాట్ అని చెప్పి ఎండ్ చేశారు. అప్పుడు నాకు అనిపించింది, ఇట్స్ ఆల్ అబౌట్ సింపుల్ కమ్యూనికేషన్, బేసిక్ కమ్యూనికేషన్ కదా, అంతే కదా. మనకి ఏం కావాలో మనకు బేసికల్లీ ఐడియా ఉంటే అదే విషయాన్ని మన మీద డిపెండ్ అయిన వాళ్ళం లేకపోతే మన గురించి ఆలోచించే వాళ్ళకు కమ్యూనికేట్ చేస్తే దే డెఫినెట్లీ అండర్స్టాండ్. మీరు కమ్యూనికేషన్ చేయకుండా, నో నేను ఇలాగే ఉంటాను, నేను అలాగే ఉంటాను అని ఒక సింగిల్ లైన్ పట్టుకుని ఇష్టం వచ్చింది చేసే కన్నా వాళ్ళకి ఇష్టమైనది ఏదో కూడా చేసి పెట్టేస్తే మీకు ఇష్టమైనది చేసుకొని ఇస్తారని ఒక బేసిక్ కాన్సెప్ట్ అయితే తెలిసిందండి. సో థింగ్స్ ఎప్పుడు కాంప్లికేటెడ్ కాదండి, మనమే చేసుకుంటాం. సో అలా కాంప్లికేటెడ్గా అవ్వకూడదు అనుకుంటే జస్ట్ కమ్యూనికేట్ చేస్తే చాలు అని మన మహేష్ గారు చెప్పడంతో నాకు జ్ఞానోదయం అయిపోయింది. అదే జ్ఞానం నేను మీతో పనిచేసుకున్నాను. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ క్యాంప్ ఫైర్ స్టోరీ. మళ్ళీ ఒక మంచి క్యాంప్ ఫైర్ స్టోరీతో మీ దగ్గరకు వచ్చేస్తాను. అప్పటిదాకా సైనింగ్ ఆఫ్, సంవేద్.